వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా ఎక్కడా కనిపించడం లేదు ఘోర పరాజయం తర్వాత వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని కొంతమంది వైసీపీ ముఖ్య నేతలు భావించారని అందుకే వారు వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే లేదు అనంత వెంకట్రామరెడ్డి అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి మినహాయిస్తే మిగతా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ కూడా బయటకొచ్చి బాహాటంగా మాట్లాడకపోవడం వెనక కారణం ఏంటి వారందరూ వైసీపీని వీడాలనుకుంటున్నారా వైసీపీని వీడేందుకే వారు వ్యూహాత్మక మౌనాన్ని వహిస్తున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఆయనతో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలు ఇక వైసీపీలో కొనసాగితే వైసీపీకి అసలు రాజకీయ భవిష్యత్తు లేదు అని భావించి వారు వైసీపీని వీడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా అందులో భాగంగానే ఇతర పార్టీలతో వాళ్ళు టచ్లోకి వెళ్ళినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాయి ఈ మధ్య కాలంలో అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవు వారందరూ వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం వెనక కారణం ఏంటి వారు వైసీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారా అందుకే వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా అంటే ఏం చెప్తారు వ్యూహాత్మకంగా మౌనం కాదు గతంలో వాళ్ళు చేసే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఓవరాక్షన్లు ఉన్నాయో అవి వాళ్ళు మెడకు చుట్టుకుంటాయనే ఉద్దేశంతో అందరూ దాన్ని ఏమంటారు అండర్గ్రౌండ్ అని అనొచ్చేమో లేదంటే ఎందుకో కనిపించట్లేదు ఎక్కడ దాని మీద ప్రధానంగా మీరు అన్నట్టు కేతిరెడ్డి గారు తప్ప గోరంట్లు గారు కానీ లేదంటే శంకర్ నారాయణ గారు కానీ లేదంటే ఇంకా ప్రకాష్ రెడ్డి అని ఉన్నారు తోపుదుర్తి ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా అంత అగ్రెసివ్గా బాగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనంతకు సంబంధించి ఎక్కడ ఎక్కడ మాట్లాడలేదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ధర్నా చేయడానికి ఏదో నేషనల్ మీడియాని ఆకర్షించడానికి ఇండియా కూటమిలో ఉండే నాయకులతో సపోర్ట్గా మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి సపోర్టు మద్దతు తెలిపినట్టు కానీ ఎక్కడ బయటకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ మనం చూడలేదు సో ఒక కేతిరెడ్డి గారు మాత్రం ఎందుకు ఓడిపోయాము ఎందుకు ఓడిపో ఇప్పటికీ అర్థం అవట్లేదు ఒకసారి అన్నారు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే అంటూ జగన్మోహన్ రెడ్డికి చురకలే ప్రయత్నం చేశారు చేశారు ఇవన్నీ జరిగాయి అయితే ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ముందు వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నం కానీ లేదా సైలెంట్గా ఉండిపోయారో వాళ్ళు మాత్రం వ్యూహాత్మకంగా అయితే బీజేపీలోకి వెళ్దామా లేదా టీడీపీలోకి ఇప్పుడు కాకపోయినా ఒక రెండేళ్ళ తర్వాత అయినా ఎంటర్ అవుదామా అనే మేమాంసలో ఉండిపోయి సైలెంట్గా ఉన్నారు తప్ప కేదిరెడ్డి లాంటి ఫెమిలియర్ క్యాండిడేట్స్ పెద్దారెడ్డి గారు కానీ ప్రకాష్ రెడ్డి గారు కానీ అలాంటి వాళ్ళు మాత్రం అటు వెళ్ళలేక ఇటు కొనసాగలేక స్తబ్దుగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడిందంట ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెడ్ బుక్ అంశమే తీసుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ పేరెత్తడానికే ఎత్తడానికే ఇబ్బంది పడే వ్యక్తి న నచ్చని వ్యక్తి ఇప్పుడు లోకేష్ పేరుని ప్రస్తావిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో గతంలో ఇదే రెడ్ బుక్కి ఎంతమంది ఇంత వ్యంగ్యంగా మాట్లాడారంటే రోజా గారు ఎంత పద్ధతిగా మాట్లాడారంటే ఆ ఎరుపు పుస్తకం పట్టుకొని ఆయన ఎరు పుష్పం అని ప్రూవ్ చేసుకున్నాడు అన్నది ఆవిడ చూడండి ఎంత చక్కటి పదజాలము నానైతే దాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోమనండి అన్నాడు ఆయన తరువాత అనిల్ కుమార్ యాదవ్ గారు అయితే నాలుగు పేర్లు కూడా ఆడు గుర్తుండో అందుకే రాసుకుంటున్నాడేమో అన్నాడు అంటే నోటికి ఏదొస్తుంది పేర్ని గారైతే ఎట్లాంటి దద్దం పుట్టాడని బాబుగారు ఫీల్ అయ్యే రోజులు వస్తాయని కూడా ఎవరికి ఏదొస్తుంది మాట్లాడారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ అంశం ప్రస్తావన తీసుకొస్తుంటే వీళ్ళందరూ ఏమయ్యారు ఒక్కరు కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వట్లే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చిన్న ఏగవాల్తేనే ఇటువంటి స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చే వీళ్ళు ఇప్పుడు అసలు మాట్లాడే మానేశారు అలాంటి వేళ మాట్లాడకపోతే అనంతం సంబంధించి ఎవరు మాట్లాడతారు చెప్పండి ప్రతిసారి కూడా జనాల్లోకి వెళ్ళి యూట్యూబ్లో యూట్యూబ్ స్టార్గా ఫెమిలీ అయిన కేతిరెడ్డి గారు ఒక్కరే ముందు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారు అది కూడా ఎలాగా ఒక రకమైన నిర్వీర్యంతో మాట్లాడినట్టు అనిపించింది అంటే నిరాశలతో మనం ఎక్కడ ఓడిపోయాము అని ముందు అంటూనే తర్వాత మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేసిన తప్పిదాల వల్లే మేము ఓడిపోవాల్సి వచ్చింది లేకపోతే ఎంత ఘోర పరాభం అయ్యేది కాదని బాహాటంగానే చెప్పారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయి ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు ఇంకా కొంతమంది వాళ్ళు ఎన్ని ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపులు లేకుండా అందులోనే ఉంటూ కింద అనుచరులను మాత్రం టీడీపీ వైపు పంపించారు టీడీపీ వైపు పంపిస్తూ ఎప్పుడైనా అవకాశం ఉంటే టీడీపీ వెళ్ళిపోదామని చెప్పి సైలెంట్ అయిపోయారు ఇప్పుడు గోరెంట్ల మాధవ్ లాంటి వ్యక్తి కూడా ఎంతో బా బాహాటంగా చెలరేగిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు కూడా ఇప్పుడు ఏమయ్యాడైనా అనే క్వశ్చన్ మార్కు అందరికీ వస్తుంది ఆయన ఏం కనబట్టలేదు ఆల్రెడీ పెద్దరెడ్డి గారి మీద కేసులు నమోదు చేశారు తర్వాత రాప్తాడు ఆయన మీద కూడా కేసు ఏదో నమోదు రెడ్డి తోపుదొడ్డు ప్రకాష్ రెడ్డి గారు ఇట్లాగా కొద్దిమంది మీద ఆల్రెడీ ఫైల్ చేయడము నెక్స్ట్ మా మీద కూడా టార్గెట్ ఉంటుందేమో ఖచ్చితంగా మమ్మల్ని వదలరు అనే భయం వాళ్ళలో ఏర్పడింది ఎందుకు వదలరు మీరు గతంలో చాలా ఇబ్బందికి గురి చేశారు కాబట్టి స్థానికంగా ఉండే టీడీపీ నేతలకు కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ ఇప్పుడు ఆ భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో అందుకే అమ్మో మనం కూడా వెలుగులో ఉంటే మనకేమైనా ఇబ్బంది కలవచ్చని అందరూ ఎక్కడికక్కడ సర్దేసుకున్నారని టాక్ సో ఇది ఇలా ఉంటే వైసీపీలో నాయకులే కరువయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చి యాభై రోజులు అవ్వకముందే అది చేయలేదు ఇది చేయలేదు మా మీద అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా పోలీసులు ఒక తీరునే వ్యవహరిస్తున్నారని చెప్పి ఇప్పటి నుంచే వార్తల్లో నిలబడ్డానికి వార్తల్లో ఉండేలాగా చూసుకుంటున్నారంటే అభద్రతాభావం ఏర్పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రంలో ధర్నా చేయలేక ఎక్కడ అంత ధైర్యం సరిపోక ఎక్కడ కూటమి ఇక్కడ నాయకులు కూడా సరిగ్గా హాజరవరేమని భయంతోనే సెంటర్లో చేశారు అని కొంతమంది అంటున్నారు మరి అటువంటి నాయకుడు పరిస్థితి అలాగుంటే మరి మిగతా నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందండి అన్నట్లుగా గోరెంట్ల మాధవ్ గారు కూడా అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గోరెంట్ల మాధవ్ గారికి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వనే నేపథ్యంలో ఆయన అప్పుడే పార్టీ మారేందుకు ప్రయత్నం చేశారు కానీ ఎందుకో సైలెంట్గా ఉండిపోయారు ఇప్పుడు అసలు ఘోర పరాజయం తర్వాత ఇటు పరిస్థితుల్లో ఇక వైఎస్ఆర్సీపీలో కొనసాగితే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆయన భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఆప్షన్ ఉందండి వీళ్ళకి ఎందుకంటే నోరిప్పితే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారిని విపరీతంగా ఆడేసుకున్న వీళ్ళు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలోకి వెళ్తారు ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎవరు డోర్లు ఉన్నాయి టీడీపీ కానీ జనసేన కానీ రాని రాణించే అవకాశం లేదు బీజేపీ ఒక్కటే ఎందుకంటే గత ఐదేళ్ళలో బీజేపీని ఎప్పుడు టార్గెట్ చేసిన సందర్భాలు లేవు వైసీపీకి వైసీపీ బీజేపీ చలోక్తులు కానీ వెటకారాలు కానీ చేసుకున్న సందర్భాలు లేవు ఇంకో ఏదో బీజేపీతో కొంచెం ఫేవర్గా ఉన్నారు కాబట్టి ఆ ఒక్క బీజేపీలోకి వెళ్ళి మరలా ఇటువైపు మౌల్డ్ అవుదామనే ప్రయత్నంలో ఉన్నారంట ఆల్రెడీ పెద్దిరెడ్డి గారి అబ్బాయికి కూడా మిథున్ రెడ్డి గారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి అంత పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారే జగన్కి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులే బీజేపీ వైపు చూస్తే మరి సాం ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం ముందు ఇప్పుడు కరణం ధర్మశ్రీ గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పద్యాలు అన్నీ చెప్పేవారు అన్న ఇంత ఇంద్రుడు చంద్రుడు ఆయన కూడా మొన్న ప్రస ముందుకు వచ్చి అన్న తప్పిదాల వల్లే ఓడిపోయామని చెప్తున్నారు ఆ తర్వాత ఆ రాజానగర్ ఎమ్మెల్యే ఉన్నారు గారు ఆయన కూడా అలాగే చేశారు ప్రతి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఇంకొంతమంది బయటికి రాలేక పక్క పార్టీలోకి వెళ్ళలేక అప్స్కాండ్ అయిపోయే పరిస్థితిలో ఉన్నారు అంటే ఎక్కడున్న అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారంటే ఇదే రీజన్ టీడీపీ జనసేనలోకి వెళ్ళారు బీజేపీలోకి వెళ్ళాలని బీజేపీ ఖచ్చితంగా వీళ్ళకి అడుగుతుంది అటువంటి వ్యక్తిని మనమే మన కోటమిలోకి తీసుకోవాలా వద్దని బట్ మెల్లగా బీజేపీ వాళ్ళు కొంచెం వాళ్ళ మీద విమర్శలు ఎక్కువ చేయలేదు కాబట్టి వాళ్ళని పట్టుకొని దువ్వితే ఇప్పుడు కాకపోతే రెండు మూడేళ్ళ తర్వాత అయినా బీజేపీలోకి మెల్లగా వెళ్ళి కూటమిలోకి చేరే ప్రయత్నంలో ఎవరు ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు